హాయ్ హాయ్ ఐ యామ్ శ్రీనివాస్ రావు. సిడ్నీ సీనయ్య, ఈ గుండుగాళ్ళ ఇద్దరు నన్ను ఎంక్వైరీ చేయడానికి వచ్చినట్టు. మామ, మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇప్పటిదాకా చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను కదరా. లవ్వా అరేంజ్డా? అరేంజ్డే. షూర్? యా. లవ్ మ్యారేజ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది, బట్ అరేంజ్డ్ మ్యారేజ్ రెండు ఫ్యామిలీస్ మధ్య జరుగుతుంది. మజా వస్తుంది. ఇంకేంటి విశేషాలు? మీ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారు, నేను అడిగానని చెప్పమన్నారు. ఓకే, అక్కడ వెదర్ ఎలా ఉంది? అవునా? హే, మా ఫ్రెండ్కి ఒక డౌట్. నువ్వు ఆస్ట్రేలియా నుంచి మళ్ళా ఫోన్ల మీద పడ్డాడు. షుబ్బా, మళ్ళీ చేస్తాను. హలో, బా చెప్తే విను, మళ్ళీ చేస్తాను. ఓకే, బాయ్. హాయ్ రా. ఎవరితోరా? ఇంకెవరితోరా? ఫోన్లో అంతసేపు మాట్లాడుతున్నావు అంటే ఇంకెవరితో మాట్లాడుతావు? ఫాదర్తో మాట్లాడుతున్నాను రా, మా ఫాదర్తో. ఫాదర్తోనా? చెవులో పువ్వేనా కనపడుతుంది రావే. అరే, ఫాదర్తో ఇంతసేపు మాట్లాడతావా రా మనం? ఇంకెవరితోరా? అచ్చా మామ, ఏదో చందమామ లెక్క ఉంది, అది ఇది అని డిస్క్రైబ్ చేసినావు కదా. మీ చందమామ ఫోటో చూపి. ఫోటో చూస్తావా చందమామది? ఇంతకుముందు ఎక్కడ చూసావు ఈ అమ్మాయిని? పెళ్లి చూపుల్లో. లాస్ట్ ఇయర్ మమ్మీ వాళ్ళు రమ్మన్నారు కదరా పెళ్లి చూపులు. కానీ పెళ్లి చూపులనా? పెళ్లి చూపులు అయినాయి కదా లాస్ట్ ఇయర్. నేను ఇంకా ఎఫ్ఐఆర్ ఉందనుకున్నాను. ఎఫ్ఐఆరా? నా మొహానికి ఎఫ్ఐఆరా? అంత సీన్ లేదు. పెళ్లి చూపుల తర్వాత ఏమైందిరా? నేనే రిజెక్ట్ చేశాను. అంత సీన్ లేదు. షీ డిడ్ంట్ లైక్ ఎన్ఆర్ఐస్. మరి నిన్నెలా యాక్సెప్ట్ చేసింది? అదంతా ప్రేమరా. మామా, మామా, ఎందుకన్నా మంచిది నువ్వు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోరా. ఓకే ఓకే, కన్ఫర్మ్ చేసుకుంటానులే. ఓకే బాయ్. సరే సరే, బాయ్ రా.